టీమిండియా కీలక మ్యాచ్కు రెడీ అవుతుంది. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన రోహిత్ సేనా రెండో మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో నెగ్గి అభిమానులకు ఊరట కలిగించడంతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ముందు కాన్ఫిడెన్స్ను మరింత పెంచుకోవాలని చూస్తుంది. మొదటి టెస్టులో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ధీటుగా ఆడాలని చూస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో కోహ్లీ ఫ్యాన్స్కు మంచి జోష్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను ఓడించి ఒక పురస్కారాన్ని దక్కించుకున్నాడు విరాట్. ప్రతిష్టాత్మక ఫ్యూబిటీ అథెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును సొంతం చేసుకున్నాడు కోహ్లీ. వరల్డ్ వైడ్గా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పేజీల్లో ఒకటిగా ఫ్యూబిటీని చెప్పవచ్చు. ఈ పేజీని ఇన్స్టాలో 35 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీని అనుబంధ సంస్థ అయిన ఫ్యూబిటీ స్పోర్ట్స్ ఈ పురస్కారాన్ని అందిస్తుంది. 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా పర్ఫామ్ చేసిన ఆటగాళ్ళు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అందులో 16 మంది నాకౌట్ రౌండ్స్కు సెలెక్ట్ అయ్యారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీతో పాటు లియోనల్ మెస్సీ, నోవాన్ జోకోవిచ్, ప్యాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మ్యాక్స్వెల్ స్టాఫెన్ ఉన్నారు. ఫ్యూబిటీ స్పోర్ట్స్ అవార్డు కోసం ఆఖరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఎవరు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుస్తారనే ఉత్కంఠ రేకెత్తించింది. దీనికోసం ఫైనల్ రౌండ్లో కోహ్లీ మెస్సీలు పోటీ పడ్డారు. అయితే మెస్సీకి వరల్డ్ వైడ్గా ఎంత క్రేజ్ ఉన్నా విరాట్ మ్యానియా పాపులారిటీ ముందు అతను నిలవలేకపోయాడు. ఫైనల్ ఓటింగ్స్లో కింగ్ కోహ్లీకి ఏకంగా 78% ఓట్లు రాగా మెస్సీకి మాత్రం కేవలం 22% ఓట్లే పడ్డాయి. విరాట్ ఫ్యూబిటీ ఆఫ్ ది ఇయర్ 2023 దక్కించుకున్నాడు. దీంతో అందరూ అతన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఫైనల్లో వచ్చిన ఓట్లను బట్టి భారత స్టార్ బ్యాటర్ క్రేజ్ ఏ లెవెల్కు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది వన్డే వరల్డ్ కప్తో పాటు మిగిలిన టోర్నమెంట్స్లోనూ సూపర్ ఫామ్ను కనబరిచిన విరాట్ 2024 దాన్నే కొనసాగించాలని చూస్తున్నాడు. మరి మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డును కోహ్లీ దక్కించుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.